మున్సిపాలిటీ పరిధిలోని కొంతమంది స్టోర్ డీలర్లు చేస్తున్నటువంటి దోపిడీతనం గురించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది। ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కరోనా లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు ఎవరైతే ఆకలితో ఉండకూడదని దేశమంతా ఈ ఉచిత బియ్యం ఉచిత రేషన్ అందులో చక్కెర కావచ్చు పప్పులు కావచ్చు కందిపప్పు సరుకులన్నీ కూడా ఇలా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది। కానీ కదిరిలో ఉన్నటువంటి కొంతమంది స్టోర్ డీలర్లు ఏం చేస్తున్నారంటే మొదటి ఒకటి లేదా రెండు రోజులు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సరుకులు చేకూరుస్తున్నారు అందజేస్తున్నారు। మూడో రోజు నుంచి కందిపప్పు లేదు చక్కెర లేదు సరుకులు లేవు అయిపోయినే స్టాక్ లేదు అని స్టోర్ క్లోజ్ చేసుకోవడం జరుగుతా ఉంది। కొన్ని ఏరియాలు గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ కొన్ని ఏరియాలు తయారు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని దృష్టికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। దీనిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కదిరి పట్టణ భారతీయ జనతా పార్టీ మరియు రూరల్ అధ్యక్షుడు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। జై హింద్ జై భారత్। ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి బీజేపీ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని వార్డులలో కొన్ని విలేజ్లలో పర్యటించడం జరిగింది। ఈ పర్యటనలో మా దృష్టి కేజీల చొప్పున 25 నుంచి 30 కేజీల వరకు బియ్యం ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగా ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ శనగలు షుగరు తదితర వస్తువులు కూడా బియ్యంతో పాటు అందజేయడం జరుగుతుంది। కానీ మన ఏరియాలో కదిరి ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది రేషన్ డీలర్లు రెండు రోజులు సరుకులు అన్నీ ఇవ్వడము మూడో రోజు ఖాళీ రేషన్ బియ్యం ఒకటి ఇవ్వడము కందిపప్పు షుగరు శనగలు అయిపోయినాయని చెప్పి బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు। ఏవైతే టెలిమెట్రిక్ ఉందో ప్రజలకు తెలియకోకుండా మెట్రిక్ వేలి ముద్ర లేవించుకోవడం బిల్లింగ్ కొట్టేటప్పుడే వాళ్ళు ఆ సరుకులన్నీ బిల్లింగ్ కొట్టుకుంటున్నారు। బిల్లింగ్ కొట్టిన తర్వాత ప్రజలకు ఇవ్వడం లేదా సరుకులు ఓన్లీ బియ్యం ఇచ్చేసి మిగతా స్టాక్ అయిపోయిందని మా దృష్టికి రావడం జరిగింది। వీటిని మేము పరిశీలించినా కానీ ప్రజలు చెప్పిన ఏవైతే సరుకులు కందిపప్పు కావచ్చు శనగలు కావచ్చు ఇక్కడ రెండు మూడు రోజుల తర్వాత ఇవ్వడం లేదు ఓన్లీ బియ్యం ఇచ్చేసి స్టాక్ అయిపోయింది అని చెప్తున్నారు। కానీ గవర్నమెంట్ సర్వే ప్రకారం ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో అన్ని రేషన్ కార్డుల వారీగా మనకు మొత్తం సరుకులు అందివ్వడం జరుగుతుంది। రేషన్ డీలర్లు కొంతమంది వీటిని బ్లాక్ మార్కెటింగ్ చేసి బ్లాక్లు అమ్ముకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు। ఈ కరోనా ఇంత విపత్తులో కూడా వీళ్ళు అవినీతి పాల్పడడం అనేది క్షమించరాని విషయం। వీటిని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎంఆర్ఓ గారికి కూడా వివరించడం జరిగింది। వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం। ఆ తర్వాత ఏవైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంకా పేదల కోసం రకరకాలైన పథకాలు కూడా ప్రవేశపెట్టారు దానిలో భాగంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ పోయేటువంటి వాళ్ళ కోసము కొత్తగా 2 లక్షల ప్రమాద బీమా కూడా కల్పించడం జరిగింది। అక్కడ పనికెళ్ళిన చోట ఏదైనా అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం సంభవించినచో వాళ్ళకి 2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా కల్పించడం జరిగింది। వీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ముద్ర లోన్స్ కూడా ఏదైతే పేద మధ్యతరగతి వ్యాపారస్థ వర్గాలు ఉన్నారో వాళ్ళకి ష్యూరిటీ లేకోకుండా 10,000 రూపాయలు బ్యాంకులకు ఇవ్వమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది। వీటిని కూడా వ్యాపార వర్గాలు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరున్నారో వాళ్ళంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం। మేము ఇంటింటి బీజేపీ ప్రోగ్రాంలో కూడా పర్యటించినప్పుడు ఇదే విషయం ప్రజలకు చెప్పడం జరిగింది।